సో భవ్య క్రియేషన్స్ అనే బ్యానర్ పై వి ఆనంద్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గా చంద్రశేఖర్ ఎలిటి గారి దర్శకత్వంలో ఫెబ్ 26 నా చెక్ అనే మూవీ రిలీజ్ అవబోతుంది 29th ఫిల్మ్ ఆఫ్ ది యూత్ స్టార్ మన ది వెరీ ఓన్ నితిన్ సో నితిన్ ఇస్ వెరీ క్లోజ్ నేమ్ చెప్పాలి బికాస్ వి బిలాంగ్ టు అవర్ సేమ్ ప్లేస్ వి హెయిల్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ నిజామాబాద్ సో ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ సో ఈ సినిమా గురించి రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈరోజు చెక్ టీమ్ మనతో ఉన్నారు సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ నితిన్ గారు మీతోనే 29th ఫిల్మ్ అండ్ మీరు ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు లైక్ లవ్ స్టోరీస్ చేశారు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేశారు యాక్షన్ ఫిల్మ్స్ చేశారు దిస్ టోటలీ ఎ డిఫరెంట్ జానర్ అసలు ఈ సినిమా మీరు ఒప్పుకోవడానికి వాట్ ఇస్ దట్ వన్ మేజర్ పాయింట్ టక్కని మీరు ఎలా ఒప్పేసుకున్నారు సినిమా సినిమా ఒప్పుకోకముందే ఐ హాడ్ థాట్ ఆఫ్ డూయింగ్ అంటే ఐ వాంటెడ్ టు డూ అ డిఫరెంట్ సినిమా అని అలా అనుకుంటున్న టైంలో మన ఎడిటర్ గారు వచ్చి నాకు నాకు ఈ పాయింట్ చెప్పారు హీ నైటెడ్ బీన్ జస్ట్ అబౌట్ ఫర్ 20 మినిట్స్ 20 మినిట్స్లో ఒక ముద్దాయి ఒక ప్రిజనర్ హీల్ బి ఇన్ ద జైల్ అండ్ హీ లెర్న్ చెస్ అండ్ హీల్ బికమ్ అ గ్రాండ్ మాస్టర్ అండ్ అండ్ డోమిన్ ద క్లైమాక్స్ పార్ట్ సో 20 మినిట్స్ చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది నాకు ఐ ఫీల్ ఇట్ వాస్ వెరీ ఫ్రెష్ అండ్ యూనిక్ అండ్ నేను చేసిన అన్ని సినిమాలకల్లా ఇట్ విల్ బి డిఫరెంట్ సినిమా సినిమా అంతా ఒక జైల్ సెటప్లో ఇట్ విల్ బి వెరీ ఒక ఇట్ విల్ బి వెరీ రియలిస్టిక్ సో నాకు బాగా నచ్చి ఇన్స్టెంట్గా నేను సినిమాకి నేను ఓకే అయిపోయాను ఓకే సో యూ లైక్ యూ మెన్షన్ 2 ఇయర్స్ వెయిట్ చేశారు ఒక యూనిక్ స్క్రిప్ట్ కోసం సో ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ లైక్ రైట్ నౌ మీరు సినిమా చూసేసే ఉన్నారు కాబట్టి జస్టిఫైడ్ ఐ యూ హ్యాపీ టోటల్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్ అండ్ నేను ఏదైతే అనుకున్న సినిమా చేశానో దాట్ ఫీల్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ వర్క్ అవుట్ రియల్ వెల్ So I'm very confident that the audience will see a different Nitin and a different film. Kuda I feel definitely they all will feel that they're seeing a different film. So I'm very confident. Saichand garu, Nitin garu cheppar press meet lo kuda. Heroine lo to chemistry workout avadam okay ettu kani mee iddar chemistry vere level undi cinema lo ani cheppesi. So ఈ సినిమా చేయడం నితిన్ గారితో ఈ కెమిస్ట్రీ పండడం మీరు మీరు వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ అబౌట్ దిస్ యాక్చువల్లీ అమ్మా నేను మొట్టమొదటిగా చంద్రశేఖర్ రెడ్డి గారిది అనుకోకుండా ఒకరోజు చూసినప్పుడు త్రో థ్రిల్ అనమాట అంటే ఇట్లా ఎలా ఆలోచించగలిగాడు దర్శకుడు ఇలా ఎలా స్క్రిప్ట్ చేయగలిగాడు అని ఎందుకంటే నేను చాలా ఇంటర్నేషనల్ సినిమాలు అన్నీ చూశాను ఫిలిమ్స్ సొసైటీ ద్వారా లాటిన్ అమెరికన్ సినిమా యూరోపియన్ సినిమా అన్నీ చూసా కానీ ఇంత ఇంత డిఫరెంట్ ఫిలిం ఎలా చేయగలిగాడు అన్నది నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉంటాను అటువంటిది తర్వాత నేను మళ్ళీ ఆఫ్టర్ మళ్ళీ ఫిదా తర్వాత వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఫిలిమ్స్ మళ్ళీ వీళ్ళు శేఖర్ చంద్రశేఖర్ రెడ్డి గారు పిలిచి వచ్చినప్పుడు చెప్పారు ఇలా ఒక చెస్ మీద చేస్తా ఉన్నాం సినిమా చెస్ కోచ్గా ఒక క్యారెక్టర్ అనుకున్నాం కానీ ఒరిజినల్గా ఇది నసీద్ నిషా అనుకున్నాము ఆయన కుదరలేదు డేట్స్ మీరు చేస్తే బాగుంటుందని నేను చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం ఇచ్చారండి నాకు ఎందుకంటే మేము సినిమాలోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా నసీరుద్దీన్ షా అంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన అనుకున్న క్యారెక్టర్ నాకు ఇచ్చే చాలా థ్యాంక్స్ అని చెప్పాను అప్పుడు ఉప్పిన షూటింగ్లో అన్నా అనమాట ఈ ఉప్పిన కొంచెం ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నానండి ఉప్పిన తర్వాత చేస్తాను పర్వాలేదా అన్న అంటే ఒక 2 మంత్స్ గ్యాప్ ఉంటుందంటే ఐ కెన్ వెయిట్ అన్న అది ఆయన సంస్కారం కానీ తర్వాత ఈ షూటింగ్కి వచ్చినప్పుడు మొదట్లో ఏం చేసామంటే గెటప్ కోసం కొంచెం ట్రై చేశారు 2-3 గెటప్లు ట్రై చేస్తే ఆయనకి డైరెక్టర్ గారికి అంత ఇస్ నాట్ హ్యాపీ సో ఆయన అడిగారు నా కోసం గడ్డం పెంచగలరా అన్న అయ్యో తప్పకుండా పెంచుతానండి అని చెప్పి అప్పుడు గడ్డం పెంచి తర్వాత లాంగ్ హెయిర్ గ్రే హెయిర్ అలా అని తర్వాత నితిన్కి చెస్ దీని మీద అనమాట సో నితిన్ నా సీన్స్ ఎలా అంటే నితిన్లో నాకు చాలా నచ్చిందంటే ఇస్ వెరీ హంబుల్ పర్సన్ ఎందుకంటే ఇది ఇంత పాపులర్ హీరో తను ఎన్ని సినిమాలు సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ తను చాలా హంబుల్గా ఉండేవాడు తను వచ్చి మా ఇద్దరి మధ్య అంటే చెస్ నేర్చుకోవడం చేసుకోవచ్చుగా ఉండడం ఈ వీటి మధ్య మా తెలియకుండా అందులో మాకు వేరే యాక్టర్స్తో కూడా సంబంధం లేదు నేనున్నప్పుడు అనమాట మా ఇద్దరమే అనమాట సో తెలియకుండా ఒక ఆత్మీయ అనుబంధం ఏర్పడింది ఇద్దరి మధ్య సో తను చేయడం నేను మాట్లాడుకోవడం డిస్కస్ చేయడం చేయడం బట్టి తెలియకుండా మా మధ్య ఆప్యాయత ఆ సినిమాలు మీకు కనబడతా ఉంటుంది ఇట్స్ వెరీ నైస్ మ్యాన్ సో ఈ కాంబినేషన్ కోసం మేము వెయిటింగ్ అండ్ మామూలుగా సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య వాయిదా కొట్లాడుకుని వాళ్ళిద్దరు విడిపడి ఉంటుంది ఈ సినిమా మీద కొట్లాడుకుని విడిపోయి చాలా అఫెక్షన్ తను ఎలా అయినా నేను గ్రాండ్ మాస్టర్ చేయాలని తనకేమో మధ్య మధ్యలో తన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి తన వచ్చిన జైలుకి వచ్చిన ప్రాబ్లమ్స్ అవన్నీ అవి సాల్వ్ చేసుకోవాలని చేస్తుంటే ఆ టెన్షన్స్లో నేను వెళ్ళి లేదు నువ్వు చేయాలి నేను చచ్చిపోతా నువ్వు చచ్చిపోయినా పర్లేదు నీ పేరు నిలబడుతున్నా
నేను చచ్చిపోయినా నీకు పర్వాలేదా సార్? మనలో హీరో హీరోయిన్ కన్నా వీళ్ళిద్దరు సో మనలో మన మాట సినిమాలో అయితే మీరు నేర్పిస్తున్నారు, రియల్ లైఫ్ లో మీకు వచ్చా? నిజంగానే చెస్ చిన్నప్పుడు చాలా బాగా ఆడేవాళ్ళం అమ్మ, చాలా అంటే చాలా బాగా ఆడేవాళ్ళం. కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. కానీ ఐ నో అంటే ఇది ఎలా మూవ్ అవుతుంది అవన్నీ తెలిసినాయి అమ్మ. నేను నితిన్ కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి నీకు వచ్చాను, నితిన్ చేసి ఇక అందరం చిన్నప్పుడు ఆడిందే సార్ అన్నారు అనమాట. ఇంకో పక్క వీ హ్యావ్ ప్రియా, ది వెరీ బ్యూటిఫుల్, అండ్ మీ డెబ్యూ తెలుగులో ఇది. అండ్ ఇప్పటివరకు మేము మాట్లాడుకుందంతా మీకు సాంస్క్రిట్ లో వినిపించిందో ఎలా వినిపించిందో, ఇప్పుడు నేను మాట్లాడింది ఎలా వినిపిస్తుందో, బట్ నేర్చుకుంటున్నారు. దిస్ ఫిలిం చంద్రశేఖర్ ఏలేటి గారు రీసెంట్లీ మనమంతా అనే సినిమా అండ్ లాస్ట్ ఫిలిం, అండ్ నౌ ఇట్ ఇస్ చెక్. సో హీ హెస్ వర్క్డ్ విత్ మోహన్ లాల్ గారు ఆల్సో అండ్ ఆల్. సో యూ బిలాంగ్ ఫ్రమ్ దిస్ మలయాళం ఇండస్ట్రీ. సో హౌ మీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? I was actually very excited when I got the offer because I watched this meme that is Manamantha. Manamantha. So I watched this meme and I'm a big fan of Lalitan as Mohanlal. So I was really excited when I got the offer, and I was also waiting for, you know, the right launch in Telugu. And when I heard my character and the entire, you know, idea of it, I was like, I'll do it for sure. And then obviously Nitin, Rakul, a lot of, you know, a lot of big artists, and I'm, you know, the one newcomer in the movie. So I was really excited, you know. Ninko pakka Harsha. వింక్ చేశారు ఇందులో. నిన్న ప్రెస్ మీట్ లో నేను అడిగాము ఒక్కసారి మా తెలుగు వాళ్ళు వింక్ చేయమంటే చేయలేదు. అంటే ఆవిడ అది చేసి చేసి మనం చూసి చూసి బాబు. సో హర్ష, మీరు యూ వర్క్ విత్ నితిన్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ బిఫోర్, బట్ ఇలాంటి ఒక జైల్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్, వెరీ డార్క్, వెరీ సీరియస్ అండ్ ఆల్. సో బికాస్ యూ హావ్ సీన్ హిమ్ వెరీ క్లోజ్లీ ఇన్ ఆల్ ఆల్మోస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ యాక్టింగ్, కామెడీ కానివ్వండి అది కానివ్వండి, హౌ వాజ్ ఇట్ సీయింగ్ నితిన్ ఇన్ సచ్ సీరియస్ రోల్? సీరియస్ రోల్, సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనెస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ నితిన్, ఎందుకంటే ఎవర్ సిన్స్ మీరు అడగపోయినా ఇదే చెప్దాం అనుకున్నాను, ఎందుకంటే ఇది మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ నాకు, నోయింగ్ హిస్ ప్యాషన్ అండ్ టాలెంట్ అండ్ ఆల్. గుండె జారు గలంత అయింది టైం నుంచి కూడా ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ హిమ్, నితిన్ ఒకసారి ఏలిటితో ఒక సినిమా చేయాలని. తను కూడా ఇప్పుడు అంటుండేవాడు, అనుకుంటున్నాం కానీ వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో చేయాలి చేయాలని. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ విన్నానో అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఫర్ టూ రీజన్స్. వన్ ఫర్ నితిన్ అండ్ అదర్ థింగ్ ఫర్ రీజన్ ఈజ్ ఏలేటి చంద్రశేఖర్. తనకు కూడా నితిన్ కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతుందని నాకు తెలుసు, ఎందుకంటే సిన్స్ ఐ నో దిస్ పీపుల్ వెరీ క్లోజ్లీ పర్సనల్గా. సో వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నది నాకు, అందులో ఏమాత్రం తీసుకోలేదు. సో నితిన్ చేస్తున్న సీన్లు అవన్నీ చూస్తున్నప్పుడు నేను అలాగా తనతో పాటు యాక్ట్ చేస్తున్న తన్నే అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఫర్ ష్యూర్ హీ లుక్ వెరీ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్. నితిన్ గారు మీరు చెప్పినట్టు, సో తెలుగు ఆడియన్స్ ఒక హీరోని ఒక ఫార్మాట్లో యాక్సెప్ట్ చేసిన తర్వాత కొంచెం ఒక డిఫరెంట్ జానర్లో యాక్సెప్ట్ చేయడం అనేది కష్టం, ఇట్స్ అ రిస్కీ స్టెప్ ఓన్లీ అని అంటారు. సో హౌ ఈ సినిమా షూటింగ్ ప్రాసెస్ అంతా, హౌ వాజ్ ఇట్ పర్సనలీ టు యూ? పర్సనల్ ఇట్ వాస్ లైక్ ఎమోషనలీ వెరీ డ్రైనింగ్ నాకు చాలా. అంటే జస్ట్ వెరీ లో ఈ సినిమా షూటింగ్ అవుతున్న రోజులు, ఎందుకంటే ఐ యూస్ టు బిన్ దట్ క్యారెక్టర్. సో జైల్లో అట్మాస్ఫియర్, ఆ రగ్గెడ్నెస్, సేమ్ క్లోత్స్ అంతా మగాలే, ఒక ఆడ ఉండవు సెట్లో చూడడానికి కూడా అందరూ. సో చిన్న ఒక లో ఉండేవాడిని, అండ్ ఇంటికి వెళ్ళాక కూడా ఐ యూస్ టు హ్యావ్ దోస్ మూడ్స్ ఇంట్లో కూడా, అంటే చిన్న వాటికి ఆ చిరాకు రావడం, కోపం రావడం ఉండేది. షూటింగ్ అంతసేపు ఉండింది, అండ్ మధ్యలో ఒక స్టేజ్లో అయితే ఇక ఈ సినిమా ఎప్పుడైపోతారా అని ఫీల్ వచ్చింది నాకు, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఇట్స్ లైక్ టేకింగ్ లాట్ ఫ్రమ్ మీ. అండ్ యాక్చువల్లీ ఇంకోటి ఒకరోజు అయితే షూటింగ్ ఉండింది, నేను లేచాను మార్నింగ్, అస్సలు షూటింగ్ వెళ్ళి మూడు అవటం నాకు, చిన్న స్కూల్ పిల్లలాగా నేను పొద్దున్న నాకు సార్ నాకు స్టమక్ పెయిన్ ఉంది రావటం చెప్తాను అంతగా గాట్ వెరీ ఇది అన్నమాట ఇది క్యారెక్టర్లో. సో ఇంకా సినిమా షూటింగ్ అయిపోయాక కొంచెం రిలీఫ్ అయినా, కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఐ మిస్సింగ్ మై క్లోత్స్, ఐ మిస్సింగ్ మై జైల్ డ్రెస్, ఐ మిస్సింగ్ మై సెల్, నా సెల్, నా బెడ్ ఒకటి, ఇప్పుడు మిస్సింగ్ ఇట్. గుర్తుందా ప్రీ కోవిడ్ టైంలో డస్ట్ అలర్జీ కొంచెం చాలా డస్ట్ అలర్జీ, అది ఒక సెట్ వేసారు అన్నమాట, అది బాగా ఎప్పుడు చూసినా డస్ట్ వస్తుంటుంది కార్పెంటర్ వర్క్ డస్ట్, అది దానివల్ల మాస్క్ వేసుకుని ఉండేవాడు. చూసి ఏంటంటే ఇలా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది, నువ్వు కూడా వేసుకో మాస్క్ అంటే ఈ మాస్క్ లా అసలు నువ్వు వేసుకోవడం ఎక్కువ, మాస్క్లు ఏంటి ఫేస్ కట్గా తీసాను, అది ఏ చూసాను అక్కడి నుంచి ప్రపంచం అంతా మాస్క్లు వేసుకుంటుంది, నితిన్ అక్కడే ట్రెండ్ సెటర్ అయిపోయాడు.
టాకింగ్ అబౌట్ ది సెట్ ఆఫ్ అంటే ఈ జైల్ సెట్ అప్ అదంతా ఇది దీన్ని చేశారా లేకపోతే ఇస్ ఇట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్ని కూడా ఇట్స్ ఆల్ లైక్ సెట్ ఆర్ సెటప్స్ అన్ని కూడా మేము ఎటల్నా కూడా ఆ ప్లేస్ ని వి మేడ్ యాస్ అ సెట్ అండ్ సెటప్స్ సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్ బేసికల్లీ ఎవ్రీథింగ్ ఇస్ సెట్ సో ఇంకో పక్క ప్రియా బీయింగ్ ఇట్ యువర్ లాంచ్ ఫిల్మ్ అదర్ సైడ్ యూ హ్యావ్ రకుల్ ప్రీత్ సింగ్ యాజ్ వెల్ మనసులో ఎక్కడో ఒకటి ఉంటుంది దట్ మేబీ ఇస్ ఇట్ అ రైట్ చాయిస్ బికాస్ రకుల్ ఈజ్ ఆల్సో లైక్ క్వైట్ పాపులర్ అండ్ హియర్ అండ్ ఆల్ నా రోల్కి అంత జస్టిస్ అంటే ఆర్ మై ఫ్యాన్స్ విల్ బీ హ్యాపీ అబౌట్ మై చాయిస్ అని అది అలాంటి థాట్ ఏమన్నా ఉండిందా మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది నో యాక్చువల్లీ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అ క్రెడిట్ ఫర్ మీ బికాస్ యునో మీ బీయింగ్ లాంచ్డ్ ఇన్ అ యునో మల్టీస్టార్ మూవీ సో ఇట్స్ అ క్రెడిట్ ఫర్ మీ అండ్ for me I already you know made up my mind that I am going to do this movie no matter what so my character was strong enough and also even in the coming movies I don't want to like confine myself to a heroine space if I get like if really good characters I would definitely go ahead and do it yeah that's nice and రకరకాల టాటూస్ నితిన్ గారికి ఎన్ని టాటూస్ అంటే ఫర్ అస్ టు డీకోడ్ ప్రతి వేలు మీద ఒకటి ఉంది షాకింగ్ న్యూస్ తెలుసా దీన్ని డీకోడ్ చేసి ఒకళ్ళు యూట్యూబ్ అట్లా ఏమని ఈ టాటూస్ అన్నిటికీ ఒక మీనింగ్